సార్ మొన్న ఏబిఎన్లో శివాజీ మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు, ఏం సార్ అంటే ఆయన మీద ఆయన గురించి స్పందించే దాని మీద స్పందించే అంటే నేను ఏనుంటే చెప్తాను, నేను చూడలేదు ఏమన్నారు శివాజీ గారు. శివాజీ గారు ఏమన్నంటే ఇప్పుడు మనం స్పందించవచ్చు, చూడలా మరి ఏ ఛానల్లో ఏబిఎన్ అయితే చెప్పండి అబ్బా ఏమన్నారు. శివాజీ గారి గురించా సార్? అంటే శివాజీ గారు నేను రెండుసార్లు కలిసాము, మూడుసార్లు కలిసాము, మరి ఆ డీటెయిల్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక మాట చెప్తా, నేను శివాజీ గారి గురించి ఒక బ్యాడ్ వర్డ్ నేను మాట్లాడలా ఉంటే నేను పబ్లిక్గా క్షమాపణ చెప్తా. బ్యాడ్ వర్డ్ నేనేం మాట్లాడ, నేనేం అంటే నేను వైసీపీ పార్టీ, మరి ఆయన ఏం పార్టీ మీకు తెలుసు. ఇప్పుడు శివాజీ గారు పలానా రోజు చంద్రబాబు గారు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పలానా రోజు ఏమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, ఇవే రెండు నేను కంపేర్ చేసి చూపించే అంతే. శివాజీ గారు చూడండి ఒకప్పుడు ఏమన్నారో, చంద్రబాబు నట్టుపొగిడారో, శివాజీ గారు చూడండి ఇప్పుడు చంద్రబాబుని ఏమంటున్నారో, శివాజీ గారు చూడండి ఒకప్పుడు జగన్ బాబు గారిని ఏమన్నారో, ఇప్పుడేమన్నారు, అవే చెప్పా, కంపేర్ చేశా. ఇప్పుడు నేను అలా వాగాననుకోండి, నేను నా గురించి కూడా శివాజీ ప్రూఫ్తో పెట్టాయచ్చు. జగన్ గారిని నేను ఇప్పుడు పొగుడుతున్నాను, ఒకప్పుడు జగన్ గారిని తిట్టాడు పోసా అని క్లిప్పింగ్ ఉంటే నేను నీ పబ్లిక్లో క్షమాపణ చెప్తాను. అంతే తప్ప శివాజీ గారిని నేను పొరపాటును ఎంచుకున్నాను. శివాజీ గారు పెద్ద హీరో, పెద్ద హీరో. ఆయన గురించి నేను కామెంట్ చేసినంత అంత గొప్ప కాదు, ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పారు అంతే. అది కూడా పొరపాటు అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ కూడా చెప్తున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.